Namaste. Welcome to Teja Times. సంజీవిని హాస్పిటల్ మా హాస్పిటల్ నందు బీపీ షుగర్ కిడ్నీ గుండె ఊపిరితిత్తులు నరాలు చెవి ముక్కు గొంతు థైరాయిడ్ మరియు గురికకు సంబంధించి వ్యాధులకు చికిత్స పళ్ళు కట్టుట తీయుట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయబడను మరియు బంగారు పళ్ళకు క్లిప్స్ వేయుట మా ప్రత్యేకత. డాక్టర్ లక్ష్మీ సాయి శిల్ప ఎంబీబీఎస్ ఎంఎస్ ఈఎన్టి మణిపాల్, డాక్టర్ పవన్ కుమార్ ఎండిఎస్ ఆర్థోడెంటిస్ట్, డాక్టర్ కె రవికిరణ్ ఎండిబీఎస్ ఎండి గార్లచి అన్ని రకాల వ్యాధులకు ఆధునిక టెక్నాలజీతో కూడిన అధునాతన వైద్య చికిత్సలు అందించబడను. సంప్రదించండి సాయి సంజీవిని హాస్పిటల్, పట్టాభివారి వీధి, కూచ్ మంచివారి అగ్రహారం, ఇండియన్ బ్యాంక్ వెనుక, అమలాపురం. తేజ టైమ్స్ ప్రేక్షకులకు శరన్నవరాత్రి శుభాకాంక్షలు. దుర్గే శివే అభయే మాయే నారాయణి సనాతనే జయే మే మంగళం దేహి నమస్తే సర్వమంగళే. అమ్మ సర్వమంగళ. ఆ తల్లిని హృదయపూర్వకంగా అమ్మ అని పిలిస్తే చాలు, మన కోరికలన్నింటినీ నెరవేరుస్తుంది. ఇహలోకానికి పరలోకానికి సంబంధించి ఆ తల్లి యొక్క వాత్సల్యం అపూర్వం. ఆమెను మనం మనసా వాచా, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను, మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధిగా నమ్మాలి, పూజించాలి, కేకయ్యాలి. ఎక్కడో అమ్మ వంటింట్లో వంట వండుతూ ఉంటుంది. వీధిలో పిల్లవాడు ఆడుకుంటూ ఆడుకుంటూ పడిపోతాడు, పడిపోయి అమ్మా అని కేకేస్తాడు. వెంటనే ఆ తల్లి వండే వంటను కూడా పక్క పెట్టేసి నా తండ్రికి ఏమైపోయింది అని చెప్పి పరిగెట్టుకు వచ్చేస్తుంది. అంటే ఏమిటి, మనలో కనుక ఆ పుత్రవాత్సల్యత కనుక మనకుంటే, పుత్రభావం కనుక మనకుంటే, మాతృభావంలో ఆ తల్లి పరిగెట్టుకు వస్తుందిట. అందుకని ఈవేళ ఈ శరన్నవరాత్రుల్లో మూడవ రోజుని అమ్మని మనం చంద్రఘంటగా ఆరాధించాలి. అమ్మని మనం చంద్రఘంటగా ఆరాధించాలి. ఏమిటి ఇవి యొక్క గొప్ప విషయం, పిండజ ప్రవరావుడ చండకోపాస్త్రకైర్యత ప్రసాదం తడితే ముఖ్యం చంద్రఘంటే విస్తృత. దుర్గావతార వైభవమైన నవదుర్గంలో తృతీయ అవతారం చంద్రఘంటాదేవి. శరన్నవరాత్రి రాత్రుల్లో తదీనాడు అమ్మ భక్తులకు చంద్రఘంటాదేవిగా ఆవిడ దర్శనమిస్తుంది. ఈ రూపాన అమ్మను ఆరాధించేవాడికి శత్రుపీడలు ఏమాత్రమూ ఉండవు. ఘంటాకృతిలో ఉన్నటువంటి అర్ధచంద్రుని శిరస్సులో ధరించి ఉండడం చేత ఈమెకు చంద్రఘంట అనేటువంటి నామం ఏర్పడింది. ఈ తల్లి సమరంగాన చేసిన ఘంటారావానికి రాక్షస గణాల గుండె తెలిసిపోయి ప్రాణభయంతో ఆ నాదానికి పరుగులు తీశారట. ఈ దేవి దేహం సువర్ణమయ శోభితంగా ఉంటుందట. ఒక చేత కమండలం, మరొక చేత మందార పుష్పం, మరొక చేత పుష్పములో కూర్చున్న జపమాల, మిగిలిన చేతుల్లో ఆయుధములు, మెడలోన పుష్పములతో రాజిల్లే చంద్రఘంటాదేవి దివ్యస్వరూపం వీక్షించేందుకు దేవతలు సైతం తపిస్తారు. అంత అద్భుతమైనటువంటి ఆ చంద్రఘంట ఈవేళ అమ్మని మనం చక్కగా మనం పూజ చేద్దాం. కలిగున్నంతలో లోపల లేకుండా లోపరహితంగా మనం అమ్మని చంద్రఘంటాదేవి అని చెప్పి మనం కనుక కేకేస్తే ఆ తల్లి రకరకాలైనటువంటి శత్రుపీడల నుంచి మనల్ని ఆవిడ తప్పిస్తుంది. ఎందుకంటే ఇక్కడ రెండు రకాలుగా మనం చెప్పుకోవాలి, అంతఃశత్రువులు బహిశత్రువులు. కామక్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరా జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అంటాడు. కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం అనేటువంటి ఆరు శత్రువుల చేత ఎప్పుడు పీడించబడుతూ ఉంటాం మనం. ఆ తల్లిని కనుక ఈవేళ స్మరణ చేస్తే మనకు ఆ పీడ, అంతఃశత్రువుల యొక్క పీడ బయటకు పోతుంది. ఇంకా భవిష్యత్రువుడు ఈవేళ కాలంలో ఎవరిని చూసి సంతోషించేటువంటి రోజులు లేవు. ఈవేళ భయంకరంగా ఉన్నాం. దృష్టదోషాలు కావచ్చు, నరఘోష కావచ్చు, వీటన్నిటికీ కూడా విరుగుడు అమ్మ నామమే, చంద్రఘంట నామే. ఆ తల్లిని కనుక మనం అమ్మాని కనుక చంద్రఘంట అని కనుక ఈవేళ పూజ చేసి చక్కగా ఈవేళ అమ్మకి కొబ్బరి అన్నం నైవేద్యం, అమ్మకి కొబ్బరి అన్నం నైవేద్యం, ఆ అన్న నైవేద్యం పెట్టి అందరితోటి ఆ నైవేద్యాన్ని పంచుకుని తింటే, చక్కగా ప్రసాదంగా తీసుకుంటే ఆ తల్లి మనకు ప్రసన్నురాలు అవుతుందట. సరే, ఇక్కడ మనకి విజయవాడలో అమ్మని గాయత్రీదేవిగా అలంకారం చేస్తారు. భక్తావిద్రమహేమనీలధవడఛాయే ముఖేశ్రక్షణై యుక్తానందనిబద్ధరత్నముకుటాం తత్వార్థవర్ణాత్మికాం గాయత్రీం వరద అభయ అంకుశకషాం శుభ్రం కపాలంగదాం శంఖం చక్రమధారవిందాళం హస్తైర్వహంతీం భజే
వేదమాత గాయత్రి ఆ నమాతు ప్రదైవతం నగాయత్ర్య పరం మంత్రం నమాతు ప్రదైవతం గాయత్రిని మించినటువంటి మంత్రం లేదు, అమ్మని మించిన దైవం లేదు. వేదాలకు మూలం గాయత్రీదేవి. ఎవరైతే గాయత్రిని నిత్యమో కూడా ఆరాధన చేస్తారో, ఎవరైతే ఆమె నామం స్మరిస్తారో, ఎవరైతే సూర్యమండలంలో తల్లిని భావన చేసి నమస్కారం చేస్తారో వాళ్ళకి బుద్ధి ప్రచోదనమవుతుంది. సర్వ తేజస్సులు వాళ్ళకి ఆవాహన అవుతాయి. ఇహల్లోనూ బలంలోనూ కూడా గాయత్రీదేవి అత్యున్నతమైన స్థుతిని కలిగిస్తుంది సాధకుడికి. అందుచేత ఈవేళ మూడవ రోజుని చంద్రగట్టగా గాయత్రీదేవిగా మనం ఆరాధన చేసి ఆ తల్లిని మనం స్మరణ చేద్దాం, ఆ తల్లిలో మనం కలుద్దాం. స్వస్తి ఫ్రెండ్స్. మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి.